अयोध्या श्री राम जन्मभूमि भव्य मंदिर निर्माण कोसम देशव्याप्त प्रजल भागस्वाम्यू निधि सेकरण कार्यक्रम जो जगित्याल जिला प्रति कुटुंबा इंदो भागस्वाम्यम अयोध्या भव्य राम मंदिर निर्माण कोसम जगित्याल प्रजलनु ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేసే విధంగా గ్రామ గ్రామం లోపట విస్తృతంగా కార్యక్రమాల కోసం విశ్వ హిందూ పరిషత్ ప్లాన్ చేస్తుంది. ఆ రకమైనటువంటి ఒక ప్రణాళిక తోటి మేము ముందుకు పోతాము. అదే విధంగా ఏ జాతి అయినా తన స్వాభిమాన సంకేతాలను పునర్నిర్మించుకోవాలి. విదేశీ దురాక్రమణదారుల చేతిలోపట ధ్వంసమైనటువంటి అనేక దేవాలయాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా వాటిని దర్శించినప్పుడల్లా మన లోపల ఉన్నటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ రోజున దేశం లోపల సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం అనేక ఉద్యమాలు చేసిన తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం మనం కళ సాకారమైంది. అదే విధంగా మొగల్లు తురుష్కుల దురాక్రమణ లోపట ధ్వంసమైనటువంటి సుమారు 40,000 దేవాలయాలను పునర్నిర్మించుకోవనేటువంటి ఒక విస్తృతమైనటువంటి కార్యచరణ న్యాయ పోరాటం చట్టపరమైనటువంటి పోరాటాల ద్వారా మన ప్రాచీనమైనటువంటి దేవాలయాలను పునర్నిర్మించుకోవాలా అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఈ జిల్లా లోపట ధర్మపురి పుణ్యక్షేత్రం లోపట కొండగట్టు పుణ్యక్షేత్రం లోపట భక్తులకు కనీస మౌలిక సదుపాయాల కల్పన లోపట నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఎండోమెంట్ దేవశాఖ ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లోపల అదే విధంగా కొండగట్టు పుణ్యక్షేత్రం లోపల భక్తుల సౌకర్యార్థం విస్తృతమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతాను. అదే విధంగా మత మార్పిళ్ళు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది జిల్లా లోపల. మొన్నే చూస్తాం మనం రాజారం లోపల ప్రార్థనా మందిరం నిర్మాణం వెనకాల ఉన్నటువంటి కుట్రలేంది, దాని వెనకాల ఉన్నటువంటి శక్తులేంది. జిల్లా యంత్రాంగం జిల్లా పోలీసులు స్పష్టమైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇతరుల ప్రార్థనా మందిరాలు కట్టుకోవడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ గ్రామంలో ఒక్క క్రైస్తవుడు లేనప్పటికీ ఏ విధంగా అంత పెద్ద చర్చిని నిర్మాణం చేసేటువంటి పనికి పూనుకున్నారు? ఇలాంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఆ రకమైనటువంటి కార్యక్రమం చేయాలనుకున్నారు? మేము అడుగుతూ ఉన్నాం, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున ఎస్సీ ఎస్టీలకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ వాళ్ళకు అందాల్సినటువంటి ప్రభుత్వ పథకాలను కానీ ఇతర మతస్థులు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, వారు చేజిక్కించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ను జిల్లా ఎస్పీని మేము విశ్వ హిందూ పరిషత్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజమైనటువంటి దళితులకు అందాల్సినటువంటి పథకాలు ఏవైతే పక్కదారి పడతా ఉన్నాయో వీటి మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాలా. ఎవరైతే దళితులకు చెందాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ పథకాలను కానీ తప్పుదారి పట్టించి అనుభవిస్తున్నారో వారి మీద చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. రాజారాం సంఘటనే చూసుకుంటే
గ్రామంలో ఒక ఇతర మతస్థుడు ఒక క్రైస్తవుడు లేనప్పటికీ కూడా దాని అక్కడ చర్చి కట్టాలన్నటువంటి ప్రయత్నం ఎందుకు జరిగింది దాని నిధులేంది కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండాల ఒకవేళ నిజంగా ఎవరైనా మతం మారినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ రకంగా దళితులకు చెందాల్సినటువంటి ప్రయోజనాలను పొందుతున్నారో కూడా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా అనేక సంఘాలు జిల్లా లోపట కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించి హిందూ సమాజం లోపట ఒక రకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేక సంఘాలు పని చేస్తా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టి సమాజంలో అశాంతిని సృష్టించేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థలపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం గోహత్య నిషేధ చట్టం ఈ రాష్ట్రంలో పట అమల్లో ఉంది కానీ ఏదేచ్చగా జగిత్యాల లోపట చుట్టుపక్కల ప్రాంతాల్లో గోహత్య నిరంతరం కూడా కొనసాగుతూ ఉంది ఎందుకు మీరు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మీరు చట్టాలను అమలు చేయడంలో కూడా మీకు ఎందుకు ఎవరు అడ్డం వస్తున్నారని వాళ్ళ జిల్లా ఎస్పీని జిల్లా కలెక్టర్ను నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు చట్టాలను సక్రమంగా సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి అధికారులు గోహత్య ఏదేచ్చగా జరుగుతుంటే ఎందుకు మీరు అమలు చేయకపోతున్నారు ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు మీ మీద ఉన్నాయి ఏ రకమైనటువంటి రాజకీయ అడ్డంకులు మీ మీద పనిచేస్తున్నాయి చట్టాలను కూడా అమలు చేయరా హిందూల యొక్క విశ్వాసాలు గాయపరుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి గో ప్రేమికులు గో భక్తులు ఎవరైనా వచ్చి గోహత్యను నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదే తిరిగి బోగస్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఇది మానుకోవాలా మీరు చట్టాలను మొదటగా అమలు చేయండి చట్టాలను కఠినంగా అమలు చేయాలని కూడా కోరుతూ రాబోయే రోజుల లోపట విస్తృతంగా విశ్వ హిందూ పరిషత్తు గ్రామ గ్రామాల లోపట కమిటీలను సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని మేము పూర్తి చేసుకొని జగిత్యాల జిల్లా లోపట మేము రాజకీయాలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని హిందూ యొక్క హిందూ ధర్మ సనాతనమైనటువంటి హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగిత్యాల లోకమైన ఒక బలమైనటువంటి శక్తిగా విశ్వ హిందూ పరిషత్తు ఆ రకమైనటువంటి కార్యాచరణతోటి నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పోతా ఉన్నాం ఇప్పటికైనా కొండగట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో బస్సు ప్రమాదం లోపల దౌర్భాగ్యం సిగ్గుపడాలి ఒక జిల్లా యంత్రాంగం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదు అంటే హిందువులు పుణ్యక్షేత్రంలో సంఘటన జరుగుతుంది బాధితులు హిందువులైతే మీకు పట్టింపులు ఉండవు మీరు పరామర్శించేటువంటి పాపన అవ్వలేదు ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాం ఇతర పండుగలకు కానీ ఇతరుల యొక్క సంక్షేమాలకు కానీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో 2 సంవత్సరాలైనా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఇది ఈ ప్రభుత్వం ఇదేనా సెక్యులర్ విధానము ప్రజల యొక్క ప్రాణాలకు ప్రాణాలను కూడా ముందు ముస్లింవా హిందువా క్రైస్తవుడా అని చూస్తుందా ఈ ప్రభుత్వం కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా వాళ్ళ పక్షాన కూడా విశ్వ హిందూ పరిషత్తు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతుంది ఈ విషయాల్లో భవ్య రామ మందిర నిర్మాణం గురించి మేము వేసుకుంటున్నటువంటి ప్రజలను కలిసేటువంటి ప్రణాళికలో భాగంగా ప్రతి ఇంటి ఇంటికి మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను ఈ తరానికి తెలియజేయడం అదేవిధంగా రాముని వారసులుగా అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ సమయం లోపల రాముని వారసులుగా మన ముందర ఉన్నటువంటి కర్తవ్యం మీద కూడా సమాజానికి మేము పూర్తిగా వివరించదలుచుకున్నాం అందులో అన్ని విషయాలు వస్తాయి ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టుకుంటున్నట్టు అదొక దేవాలయం మాత్రమే అనుకుంటలేము అది దేశం యొక్క స్వాభిమానం మందిరం అది
వాటి జగిత్యాల లోపట ఈ జిల్లా లోపట ప్రజల లోపట స్వాభిమానాన్ని తట్టి లేపడానికి ఒక చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజాన్ని జగిత్యాల లోపట నిర్మాణం చేయడానికి ప్రతి విషయాన్ని ప్రతి ఇంటింటికి మేము మా కార్యకర్తల ద్వారా మా కమిటీల ద్వారా ప్రతి గ్రామం లోపట కార్యక్రమాలు చేసేటువంటి ప్రణాళికతో మేము ముందుకు పోతాము.